భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు ప్రపంచంలో లిఖించబడిన ప్రతి రాజ్యాంగానికి సాధారణ మరియు విశిష్ట లక్షణాలు ఉంటాయి రాజ్యాంగ రచనా సమయానికి ఆ దేశంలో నెలకొని ఉన్న రాజకీయ సాంస్కృతిక చారిత్రక పరిస్థితులు ఈ లక్షణాలలో చోటు చేసుకుంటాయి అలాంటి లక్షణాలు భారత రాజ్యాంగంలో కూడా చాలా ఉన్నాయి భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోకి అత్యంత శ్రేష్టమైన ఉత్తమమైన రాజ్యాంగంగా అభివర్ణించవచ్చు రాజ్యాంగంలో పొందుపరిచిన వివిధ అంశాలను పరిశీలిస్తే రాజ్యాంగ విశిష్టత ప్రత్యేకత స్పష్టమవుతుంది ఆ ప్రత్యేక లక్షణాలను ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు ప్రపంచ లిఖిత రాజ్యాంగాలలో భారత రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగం సుదీర్ఘ స్వభావాన్ని రాజ్యాంగంలో ఉన్న ప్రకరణలు భాగాలు షెడ్యూల్ల రూపంలో గుర్తిస్తారు రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ నాటికి ప్రవేశికతో సహా మూడు వందల తొంభై ఐదు ప్రకరణలు ఇరవై రెండు భాగాలు మరియు ఎనిమిది షెడ్యూళ్ళు సుమారు ఒక లక్ష పన్నెండు వేల పదాలు ఉండేవి అయితే ప్రస్తుతం నాలుగు వందల డెబ్బై ప్రకరణలు ఇరవై ఐదు భాగాలు పన్నెండు షెడ్యూళ్ళు సుమారు ఒక్క లక్ష పదిహేడు వేల మూడు వందల అరవై తొమ్మిది పదాలు ఉన్నాయి వీటి సంఖ్య కాలానుగుణంగా మారుతూ ఉంటుంది ఇక్కడ ప్రకరణల సంఖ్యకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి ఏదైనా ఒక కొత్త ప్రకరణ రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆంగ్ల అక్షరాలైన ఏబీసీడీల రూపంలో సూచిస్తారు అంతేకాని వాటికి ప్రత్యేక సంఖ్యను ఇవ్వరు ఈ లెక్కన మనకు మూడు వందల తొంభై ఐదు సంఖ్యాయుత ప్రకరణలు నాలుగు వందల డెబ్బై మొత్తం ప్రకరణలు కలిగి ఉన్నాయి భాగాల విషయానికి వస్తే అవగాహన సౌలభ్యం కోసం ప్రత్యేక అంశాల వారిగా రాజ్యాంగంలోని ప్రకరణలను భాగాలుగా భాగాలను చాప్టార్లుగా వర్గీకరించారు షెడ్యూల్స్ విషయానికి వస్తే షెడ్యూల్స్ రాజ్యాంగానికి అనుబంధాల వంటివి రాజ్యాంగంలోని ప్రకరణకు సంబంధించిన అంశాన్ని అదనపు సమాచారాన్ని షెడ్యూళ్ల రూపంలో పొందుపరుస్తారు భారత రాజ్యాంగ మూలతత్వాన్ని ప్రవేశిక లేదా పీఠిక సూచిస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి ఇరవై రెండవ తేదీన భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో నెహ్రూ ప్రతిపాదించిన లక్ష్యాల తీర్మానం ప్రాతిపదికపై ప్రవేశికను రూపొందించడం జరిగింది దృఢ అదృఢ రాజ్యాంగాల లక్షణాల సమ్మిళితం సాధారణంగా సమాఖ్య వ్యవస్థలకు దృఢ రాజ్యాంగం ఉంటుంది కానీ భారత రాజ్యాంగం దృఢ అదృఢ రాజ్యాంగాల సమ్మేళనం రాజ్యాంగ ప్రకరణ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం కొన్ని అంశాలను సాధారణ మెజారిటీతో మరికొన్ని అంశాలను రెండు బై మూడవ వంతు మెజారిటీతో మిగిలిన అంశాలను రెండు బై మూడవ వంతు మెజారిటీ మరియు రాష్ట్ర శాసనసభల ఆమోదంతో సవరిస్తారు కనుక భారత రాజ్యాంగం దృఢ అదృఢ లక్షణాల సమ్మిళితంగా చెప్పవచ్చు అయితే భారత రాజ్యాంగంలోని ఎక్కువ ప్రకరణలను రెండు బై మూడవ వంతు మెజార్టీతో మాత్రమే సవరించగలరు పార్లమెంటరీ ప్రభుత్వ విధానం భారత రాజ్యాంగం కేంద్రం రాష్ట్రాలలోనూ వెస్ట్ మినిస్టర్ తరహా పార్లమెంటు ప్రభుత్వాలను ఏర్పరిచింది కేంద్రంలో రాష్ట్రపతి రాష్ట్రంలో గవర్నర్ నామమాత్ర కార్యనిర్వహణాధికారులు కాగా కేంద్రంలో ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రివర్గం రాష్ట్రంలో ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రివర్గం వాస్తవ కార్యనిర్వహణాధికారాలు కలిగి ఉంటారు బలమైన కేంద్రం గల సమాఖ్య రాజ్యాంగం రాజ్యాంగం యొక్క మొదటి ప్రకరణ భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్గా ప్రకటించింది అయినా సమాఖ్య రాజ్యానికి ఉండే లక్షణాలు అనగా లిఖిత రాజ్యాంగం అధికారాల పంపిణీ రాజ్యాంగంపై వ్యాఖ్యానించే అధికారం గల స్వతంత్ర న్యాయస్థానం దృఢ రాజ్యాంగ లక్షణాలుగా ఉన్నాయి ఈ లక్షణాలు ఉన్నప్పటికీ రాజ్యాంగంలో సమాఖ్య రాజ్యం అనే పదాన్ని ఎక్కడా వాడలేదు దేశాన్ని విడగొట్టడానికి ప్రయత్నించే దుష్టశక్తుల కుతంత్రాలను విఫలం చేయడానికి ఇది ఎంతో అవసరం డాక్టర్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని అత్యంత కేంద్రీకృత సమాఖ్య ప్రభుత్వం అని అన్నారు ఏకపౌరసత్వం భారతదేశంలోని ప్రజలకు ఏకపౌరసత్వం కల్పించడం జరిగింది అంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఒకే భారతీయ పౌరసత్వం కలిగి ఉండటమే కాక వీరి మధ్య ఏ విధమైన వ్యత్యాసం చూపబడదు దీనికి భిన్నంగా అమెరికా స్విట్జర్లాండ్లు ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించాయి రాష్ట్రాల వారిగా పౌరసత్వాలు ఉంటాయి ఏకీకృత సమగ్ర నిష్పాక్షిక సర్వోన్నత స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఏకీకృత స్వతంత్ర న్యాయ వ్యవస్థను రాజ్యాంగం ఏర్పరిచింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజ్యాంగ పరిధిని అతిక్రమించకుండా నియంత్రించి ప్రాథమిక హక్కులను సంరక్షిస్తూ రాజ్యాంగ ఆధిక్యతను న్యాయ వ్యవస్థ నెలకొల్పుతుంది ఇందుకోసం రాజ్యాంగంలో అనేక ఏర్పాట్లు ఉన్నాయి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తే వివాదాలను కూడా అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది అమెరికా రాజ్యాంగం మాదిరిగానే భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు గల ప్రకరణలలో ప్రాథమిక హక్కులను పొందుపరిచారు మౌలిక రాజ్యాంగంలో ఏడు ప్రాథమిక హక్కులు ఉండేవి కానీ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు కనుక ప్రస్తుతం ఆరు ప్రాథమిక హక్కులే ఉన్నాయి అవి సమానత్వపు హక్కు స్వాతంత్రపు హక్కు దోపిడీని నిరోధించే హక్కు మత స్వాతంత్రపు హక్కు విద్యా సాంస్కృతిక హక్కు రాజ్యాంగ పరిరక్షణ హక్కు ప్రాథమిక హక్కులు ప్రభుత్వ నిరపేక్ష అధికారాలపై పరిమితులు రాజ్యాంగ ఔన్నత్యానికి పార్లమెంటు సార్వభౌమత్వానికి మధ్య సమతుల్యానికి నిదర్శనంగా ఈ హక్కులు ఉంటాయి ప్రాథమిక విధులు మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధుల ప్రస్తావన లేదు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలోని నాలుగు ఏ భాగంలో యాభై ఒకటి ఏ అధికరణలో పది విధులను పొందుపరిచారు ఆ తర్వాత ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరొక ప్రాథమిక విధిని కూడా చేర్చారు దీనితో వీటి సంఖ్య పదకొండుకు చేరింది ఆదేశిక నియమాలు నాలుగవ భాగంలో ముప్పై ఆరు నుంచి యాభై ఒక్క వరకు గల ప్రకరణాలలో ఆదేశిక నియమాలను పొందుపరిచారు ఇవి రాజ్యాంగ ప్రవేశికలో గల ఉన్నత ఆదర్శాలను సాధించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన మార్గదర్శక సూత్రాలు వీటి ముఖ్య ఉద్దేశం సామ్యవాద తరహా సమాజాన్ని స్థాపించడం అయితే ఈ నియమాలకు న్యాయ సంరక్షణ లేదు సామ్యవాద లౌకిక రాజ్య లక్షణాలు భారత రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించింది దీని ప్రకారం రాజ్యం ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక అనుకూల వైఖరి లేదా వ్యతిరేక వైఖరిని ప్రదర్శించదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ సవరణ ద్వారా సామ్యవాద లౌకిక అనే పదాలు ప్రవేశికకు చేర్చారు సామ్యవాదం అనగా సమసమాజ స్థాపన ధనిక పేదల మధ్య అంతరాలను కనిష్ట స్థాయికి తగ్గించడం ఉత్పత్తి శక్తులను ప్రభుత్వం నియంత్రించడం సార్వజనీన వయోజన ఓటు హక్కు భారత పౌరులందరికీ కుల మత వర్ణ భాష ప్రాంత ఆస్తి లింగ వివక్షతలు లేకుండా వయోజనులందరికీ ప్రకరణ మూడు వందల ఇరవై ఆరు ప్రకారం ఓటు హక్కును కల్పించారు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఓటు హక్కును ఇరవై ఒక ఏళ్ళు అర్హతగా ఉండగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో భారత రాజ్యాంగానికి చేసిన అరవై ఒకటవ సరణ చట్టం ద్వారా ఓటర్ల కనీస వయో పరిమితి పద్దెనిమిది ఏళ్లకు తగ్గించారు అధికార విభజన భారత రాజ్యాంగం దేశాన్ని రాష్ట్రాల యూనియన్ అని ప్రకటించినప్పటికీ అధికారాల పంపిణీ రాజ్యాంగ పరంగా జరిగింది అధికారాలను మూడు జాబితాల కింద విభజించింది ఆ జాబితాలు కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా సార్వభౌమ సర్వసత్తాక ప్రజాస్వామ్య రాజ్యం రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్నట్టు మన రాజ్యాంగం సార్వభౌమ సర్వసత్తాక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అంతరంగిక సర్వోన్నత అధికారాన్ని బాహ్యంగా విదేశీ వ్యవహారాలలో స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంటుంది ఏ విదేశీ శక్తికి లోబడి ఉండదు రాజ్యాంగ వ్యవస్థలకు అధికారానికి ప్రజలే మూలం రాష్ట్రపతి ప్రధానమంత్రి ఇతర ప్రతినిధుల ప్రజల చేత నిర్ణీత కాలానికి ఎన్నికవుతారు చట్టపాలన ఉంటుంది ద్విసభ విధానం రాజ్యాంగం ప్రకారం కేంద్ర పార్లమెంటు ద్విసభ విధానాన్ని కలిగి ఉంది పార్లమెంటు దిగువ సభను లోక్సభ అని ఎగువ సభను రాజ్యసభ అని అంటారు అయితే రాష్ట్రాల్లో మాత్రం ద్విసభ విధానం ఐచ్ఛికం ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ద్విసభ విధానం ఉంది అవి ఉత్తరప్రదేశ్ బీహార్ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో దిగువ సభను విధానసభ అని ఎగువ సభను విధాన పరిషత్ అని అంటారు అత్యవసర పరిస్థితి కేంద్ర ఆధిపత్యం రాజ్యాంగం పద్దెనిమిదవ భాగంలోని ప్రకరణలు మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల అరవై వరకు అత్యవసర పరిస్థితి గురించి వివరిస్తాయి దేశ ఐక్యతకు సమగ్రతకు రక్షణకు సార్వభౌమత్వానికి ప్రమాదం ఏర్పడినప్పుడు ఈ ప్రత్యేక అధికారాలను ఉపయోగించవచ్చు మూడు రకాలైన అత్యవసర పరిస్థితులను పేర్కొన్నారు అవి జాతీయ అత్యవసర పరిస్థితి రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి ఆర్థిక అత్యవసర పరిస్థితి రాజ్యాంగ ప్రతిపత్తి గల స్థానిక సంస్థలు ప్రజాస్వామ్య వికేంద్రీకరణ భాగస్వామ్య పరిపాలన కోసం గ్రామీణ పట్టణ ప్రాంతాలలో స్థానిక సంస్థలను ఏర్పాటు చేసి ప్రజలు నేరుగా పాలన మరియు అభివృద్ధిలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఎనభై మూడవ ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలలో మూడంచెల విధానాన్ని అమలు చేస్తున్నారు రాజ్యాంగపర సంస్థలు పరిపాలన మరియు ఇతర విధుల నిర్వహణ కోసం కొన్ని సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ఆర్థిక సంఘం పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అటార్నీ జనరల్ అడ్వకేట్ జనరల్ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్లు మొదలగిన ఉదాహరణగా చెప్పవచ్చు భారత రాజ్యాంగ స్వభావం లక్షణాలపై ఈ క్రింది విమర్శలు ఉన్నాయి అరువు తెచ్చుకున్న రాజ్యాంగం భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు యొక్క నకలు న్యాయవాదుల భూతల స్వర్గం భారతీయేతర మరియు భారత వ్యతిరేక రాజ్యాంగం భారీ పరిమాణంలో ఉన్న రాజ్యాంగం గాంధేయవాదానికి వ్యతిరేకమైనది ఇంతటితో రాజ్యాంగం ముఖ్య లక్షణాలు అనే లెసన్ పూర్తయింది